చైనా ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశాల్లో మొదటి స్థానం. సుమారు 139 కోట్ల జనాభా చైనాలో ఉన్నారు. సుమారు 2700 సంవత్సరాల క్రితం ప్రస్తుతం 7 వండర్స్లో ఒకటిగా చెప్పుకుంటున్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని 21,196 కిలోమీటర్ల పొడవుతో చైనాలో కట్టారు. అదంతా ఒక గోడ కాదు, అది ఎన్నో గోడల సమూహం. ప్రపంచంలోనే మనిషి నిర్మించిన కట్టడాల్లో అత్యంత పెద్ద నిర్మాణం ఇదే. చైనా భూమిని ఎలా స్లో చేస్తుంది? 3 గోర్జెస్ డ్యామ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ 20 అతిపెద్ద డ్యాముల్లో 9 డ్యాములు చైనావే. అందులో నంబర్ 1 ప్లేస్లో ఉంది 3 గోర్జెస్ డ్యామ్. అసలు డ్యామ్ అంటే ఏంటి, డ్యామ్ని ఎందుకు కడతారో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే 16% ఎలక్ట్రిసిటీని ఈ డ్యామ్సే మనకు అందిస్తున్నాయట. అలాగే ప్రపంచ జనాభాలో 15% జనాభాకి ఫుడ్ క్రాప్స్ కోసం నీటిని అందిస్తున్నాయి. నీళ్లు ఎక్కువగా ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడే ఈ డ్యామ్స్ని కడతారు వాటర్ని స్టోర్ చేయడానికి. వరదల దగ్గర నుండి మనల్ని కాపాడడానికి ఈ డ్యామ్స్ని కడతారు. నిజానికి ప్రపంచంలో ఇప్పటి వరకు కట్టిన డ్యామ్స్ అన్నీ ఇరిగేషన్ కోసం మాత్రమే కట్టారట. కానీ 80% ఆ వాటర్ని హైడ్రో పవర్గా మార్చడం కోసమే ఉపయోగిస్తున్నారు. అందుకేనేమో చైనా ఇన్ని డ్యాములు కట్టేది. అసలు 3 గోర్జెస్ డ్యామ్ ఎంత పెద్దది, ఈ డ్యామ్ వల్ల భూమి స్లోగా తిరగడం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో 3వ స్థానంలో ఉన్న యాంగ్సీ నది దగ్గర 3 గోర్జెస్ డ్యామ్ని కట్టారు. 3 గోర్జెస్ డ్యామ్ ఒక హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. దీన్నే ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ స్టేషన్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది సంవత్సరానికి 93.5 టెరావాట్ అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ఈ డ్యామ్ జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీతో న్యూజిలాండ్, కోస్టారికా, ఐర్లాండ్, ఐస్లాండ్, బహామస్ ఇలాంటి దేశాల మొత్తానికి మనం ఎలక్ట్రిసిటీని సప్లై చేయగలం. కానీ చైనా సంవత్సరానికి ఉపయోగించే ఎలక్ట్రిసిటీలో కేవలం 1.5% మాత్రమే ఈ డ్యామ్ ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తుంది. దీన్ని బట్టి చైనా ఎంత ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తుందో మీరే ఊహించండి. 1992లో చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ యాంగ్సీ రివర్ దగ్గర ఈ డ్యామ్ని కట్టడానికి ఓటు వేసింది. ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయాలా వద్దా అని ఓటింగ్ వేస్తే 67.75% ఓటు వేశారు. ఈ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సుమారు $30 బిలియన్ ఖర్చయింది. మన ఇండియన్ రూపీస్లో ఇంత. 10 సంవత్సరాల్లోనే చైనా గవర్నమెంట్కి వాళ్ళు పెట్టిన డబ్బులు ఈ డ్యామ్ ద్వారా తిరిగి వచ్చాయట. సుమారు 10 లక్షల మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ డ్యామ్ సుమారు 7,661 అడుగుల పొడవు, 600 అడుగుల ఎత్తు, 500,000 టన్నుల స్టీల్ని వాడారు. అంటే సుమారు 6 ఐఫిల్ టవర్ని కట్టచ్చు. ఒక అంచనా ప్రకారం ఈ డ్యామ్ సుమారు 10 ట్రిలియన్ గ్యాలన్ల వాటర్ని ఆపగలదట. 1 గ్యాలన్ అంటే 3.7 లీటర్స్, అదే 1 ట్రిలియన్ అంటే 100,000 కోట్లు. దీన్ని బట్టి మీరే లెక్కేయండి ఎన్ని లీటర్లని. నా క్యాలిక్యులేషన్ ప్రకారం 37 లక్షల కోట్ల లీటర్లు. నమ్మలేకపోతున్నాం కదూ, గుర్తుంచుకోండి ఇది ఒక అంచనా మాత్రమే. భూమి 13 సెప్టిలియన్ పౌండ్లు మోసేదాని ముందు పోలిస్తే ఇది ఒక చిన్న భాగం మాత్రమే. ఇప్పుడు ఈ డ్యామ్ భూమి తిరిగే స్పీడ్ని ఎలా స్లో చేస్తుందో వివరంగా చూద్దాం. మీరు ఎప్పుడైనా ఐస్ మీద స్కేటింగ్ చేసేవారిని చూస్తే వారు ముందుగా చేతులు చాపి తర్వాత చేతులు మడిచి వేగంగా తిరుగుతారు. ఇలా ఎందుకంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని తగ్గించి యాంగులర్ వెలాసిటీని పెంచడానికి. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీరు చేతులు చాపితే వేగంగా తిరుగుతారా లేదా చేతులు మడిచి వేగంగా తిరుగుతారా ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆన్సర్ చేతులు మడిస్తేనే. అంటే ఒక ఆబ్జెక్ట్ మాస్ని యాక్సిస్ దగ్గరగా తీసుకొస్తే ఆ ఆబ్జెక్ట్ ఎంతో వేగంగా రొటేట్ అవుతుంది. అదే ఆబ్జెక్ట్ మాస్ని
యాక్సిస్ నుండి దూరంగా తీసుకెళ్తే కొంచెం స్లోగా రొటేట్ అవుతుంది. ఈ కాన్సెప్టే మనకు ఈ డ్యామ్ ఎలా భూమిని స్లో చేస్తుందో చెప్తుంది. చైనా ఈ డ్యామ్తో ఏం చేస్తుందంటే వాటర్ లెవెల్ని 300 అడుగుల వరకు రైజ్ చేస్తారు. దాంతో ఎర్త్ మాస్ యాక్సిస్ నుండి కొంచెం దూరంగా వెళ్తుంది. దీనివల్లే భూమి కొంచెం స్లోగా తిరుగుతుంది. స్లో అంటే మరీ ఎంతో కాదు, 0.000 సెకండ్స్ మాత్రమే. అంటే ఒకరోజు అనేది ఈ డ్యామ్ వల్ల ఇన్ని సెకండ్లు ఎక్కువగా ఉంది, దాదాపు 60 నానో సెకండ్లు. 47,650 సంవత్సరానికి ఈ డ్యామ్ వల్ల మనకు 1 సెకండ్ పెరుగుతుందట. దీనివల్ల మన పోల్స్ 0.8 ఇంచెస్ పక్కకు జరుగుతాయి. కానీ ఇదేమీ పెద్ద ప్రాబ్లం కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎర్త్ పోల్స్ 6.5 ఇంచెస్ పక్కకి కదులుతున్నాయి. ఈ డ్యామ్ వల్లే కాదు, రీసెంట్గా ఆర్కిటిక్ మంచు గడ్డలు కరగడం వల్ల ఎర్త్ మాస్ మారుతూ వచ్చింది. కానీ ఒక డ్యామ్ వల్ల ఇది సాధ్యం అవుతుందంటే గుర్తుంచుకోదగ్గ విషయమే. ఒకరోజు కొన్ని నానో సెకండ్లు పెరగడం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. డైనోసార్లు తిరిగే కాలంలో ఒక రోజుకు 21 గంటలు మాత్రమే అట. కానీ ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ మూన్ మీద ప్రభావం చూపడం వల్ల నెమ్మది నెమ్మదిగా రోజుకు 24 గంటలు వచ్చింది. భూకంపాలు వచ్చినప్పుడు ఎర్త్ మాస్ యాక్సిస్కి దగ్గరగా వస్తుంది. దీనివల్ల ఎర్త్ కొంచెం స్పీడ్గా తిరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల్ని మిస్ కాకుండా చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్లో నా పేజ్ని ఫాలో అవ్వండి. మళ్ళీ మనం ఒక ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్.